దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూతిభి శ్రీదసాదనం ప్రణోదేవీ సరస్వతి వాజీవిర్వాజనేవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి శ్రీమతి నమః. ధనస్సు రాశి వారికి ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ధనస్సు రాశి వారికి మూల నక్షత్రం, తర్వాత చూసినట్లయితే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది అని అంటే అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగానే ఉంది అనే విషయాన్ని మనం ఆనందంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం లాభదాయకంగా ఉంది, ఆనందం లాభదాయకంగా ఉంది, ఆనందం కూడా అద్భుతమైనటువంటి ఆనందాలు, ఆదాయం లాభదాయకంగా ఉంది. ఇంకంతకన్నా ఏం కావాలన్నట్లుగా వాహన యోగం కనపడుతోంది, సంతానంలో కూడా సౌఖ్యం కనపడుతోంది. తర్వాత శత్రువుల్ని జయిస్తారు, అనుకున్నవి సాధించేటటువంటి సువర్ణమైనటువంటి సమయం వచ్చేసింది అని చెప్పుకోవచ్చు మన ధనుస్సు రాశి వారికి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో జీవితం ఇలా ఉంటే చాలు అనుకునే విధంగా మీరు అబ్బా అద్భుతంగా ఉంది ఇలా ఉంటే చాలు అన్నట్లుగా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే కనుక పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి, ఆర్థిక విషయాలన్నీ బాగున్నాయి కదా అని తొందరపాటుగా మీరు పెట్టుబడులు పెట్టకండి. ఆ విషయాన్ని ఒకటికి రెండు సార్లు చూసుకుని పెట్టుబడి పెట్టండి. అదొక్కటే చెప్పదగిన సూచన. జైత్రయాత్ర బ్రహ్మాండంగా ఇంకా ఆగస్టు నెలలో అయితే తిరగలేదు, ఇంక మీరు బ్రహ్మాండంగా మొదలు పెడతారు, సమస్యలన్నీ తొలగిపోతాయి, శుభకార్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. తర్వాత ఏంటంటే కనుక ఖర్చులు బ్రహ్మ అయిపోతున్నాయి అని అనుకున్నప్పటికీ తప్పనిసరి ఖర్చుల కింద పెట్టాల్సి వస్తుందన్నమాట, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా జీవన శైలిలో మార్పులు చేర్పులు ఏర్పాటు చేసుకుంటారు. ఎలాగంటే కనుక మంచి వైపుకి తిరుగుతారు, చెడ్డని వదిలేస్తారు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి ధనుసు రాశి వారు. సమయ పాలన బ్రహ్మాండంగా ఉంటుంది, క్రమశిక్షణ మీరు దృష్టి గట్టిగా పెట్టినట్లయితే సాధించలేనటువంటి కార్యాలు ఏమీ లేవమ్మా. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అంత చక్కని పరిస్థితి, ఉత్సాహంగా ఉంటారు, మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక రాణింపు, వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా ఏ వృత్తిలో ఉన్నా ఏ విధమైనటువంటి రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా పాత్రికేయులుగా ఉన్నా ఆర్థిక రాణింపు అయితే ఎక్సలెంట్. తర్వాత ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ వలన కొంచెం మనం మళ్ళీ తగ్గేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల బోల్డ్గా ఉండకుండా రిజర్వ్డ్గా ఉండడం అనేది మీకు చెప్పాల్సినటువంటి సూచన. తర్వాత ఏంటంటే కనుక ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి, కొంచెం శారీరక శ్రమ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొంచెం ఏదైనా సరే విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, అందువల్ల కుటుంబంలో వ్యక్తుల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన సమయం కనపడుతుంది. మధ్యవర్తిత్వాలు అసలు చేయొద్దు, దాని జోలికి పోబాకండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైనా సరే తీర్థయాత్రలు దైవ దర్శనాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు, దానికైతే తిరుగులేదు. తర్వాత ఆర్థిక పరిస్థితి లాభాల బాటలో ముందుకు సాగుతుంది, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం వల్ల మీరు సెక్యులేషన్స్ చేసినా షేర్ మార్కెట్లో పెట్టినా లేకపోతే ఇంక వేరే విధంగా రకరకాల వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో అలా పెట్టినా అన్ని విధాల ఆర్థిక పరిస్థితికి ఏ లోటు లేదండి. అందువల్ల ఉగాది తర్వాత చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. చిన్న తరహా అనుకూలత ఉంది, పెద్ద తరహా అనుకూలతలు కూడా వచ్చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీరు. కానీ ఏంటంటే కనుక రుణాలు శాంక్షన్ అవ్వడంలో కొంచెం లేట్ అయితే టెన్షన్ తీసుకుంటారు, టెన్షన్స్ తీసుకోకండి. సమయానికి
డబ్బు అందుతోందా లేదా అన్నది భగవంతుని యొక్క అనుగ్రహం కాబట్టి వెంకటేశ్వర స్వామిని గట్టిగా ప్రార్థిస్తూ ఉండండి. ఓ నమో వెంకటేశాయ అనుకుంటూ ఉండండి. ఆయనే మనకి అన్ని విధాల పనులు సానుకూలం చేస్తాడు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలన్నీ కూడా జాగ్రత్తగా మీరు అలా పాసింగ్ క్లౌడ్స్ కింద మబ్బు తెరల్ని విడగొట్టుకుని సూర్యభగవానుడు వచ్చినట్లుగా మీరు కూడా చాలా చక్కగా అన్నింటినీ కూడా అధిగమించగలిగి చాలా చక్కనైనటువంటి పరిస్థితులు వస్తుంది. అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అది కూడా ఒక పరిష్కారంగా ఉంటుంది. తర్వాత పట్టుదలతో అన్ని రంగాల్లోనూ కూడా ఎదుర్కొని మీరు గెలుపు సాధిస్తారు. ఎదుర్కోకుండా ఏం గెలుపులేం రావు. ఎదుర్కొంటారు మనుషులనేంటి, వృత్తుల్లో ఏంటి, తర్వాత ఏ రంగంలో అయినా సరే ఎదుర్కొని మీరు చక్కగా విజయ పరంపర సాధిస్తారు. కష్టే ఫలే అనేది మీకు బాగా వర్తిస్తుంది. తర్వాత ఏంటంటే విద్యార్థులు మాత్రం లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం చదవాలి. నేను విదేశాలకు వెళ్ళి చదవాలి, లేకపోతే మంచి కాలేజీలో సీటు కొట్టాలి, ఇలా ఏవో ఆలోచనలు ఉంటాయి కదా మీకు, అవన్నీ నెరవేరాలంటే గట్టిగా పట్టుదలతో చదివితే తప్పనిసరిగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. చండీ పారాయణ చేయడం కానీ యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమున్ నమః యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమున్ నమః యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమున్ నమః ఇలా చండీ సప్తసతిలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ శ్లోకాల్ని మీరు రోజు వింటూ, రోజు పారాయణ చేసిన, రోజు విన్నా, రోజు అమ్మవారిని దుర్గా కవచంతో కానీ దుర్గా అష్టోత్తరంతో కానీ పూజించినా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. గురువైనటువంటి దత్తాత్రేయుడి దర్శనం గానుగా పూరి వెళ్ళి చేసుకుని రండి. అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట్లో. అన్ని విధాల యోగదాయకంగా ఉంది, విజయ పరంపర ఉంది. కొన్ని విషయాల్లో కాస్త సంయమనం పాటిస్తే విజయాలన్నీ మీ చెంతే. అద్భుతమైనటువంటి జాతకులు అవుతారు ధనుస్సు రాశి వారు. ఓం శ్రీ మత్రీ నమః.